ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు. ఈ విషయంలో కమల్ లోకి కాంబో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కమల్ అభిమాని అయిన లోకేష్ తన హీరోని బీస్ట్ మోడ్ లో చూపించి తన తోటి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. కాగా ఆ మూవీకి సీక్వెల్ ఉందంటూ ఆల్రెడీ ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఆ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు. కాగా ఇంతలో మరో ప్రాజెక్ట్ వచ్చి పడింది. లోకేష్ కనగరాజ్ శృతి హాసన్ కి సంబంధించిన ఓ ఫోటో బయటకి రావడంతో ఈ టాపిక్ మొదలైంది. కమల్ హాసన్ శృతి హాసన్ కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్ ఓ సినిమా తీసుకురాబోతున్నారన్నది ఆ టాపిక్ సారాంశం. ఇక ఈ వార్త అభిమానుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదట. ఆ ఫోటో ఒక ప్రమోషనల్ సాంగ్ కి సంబంధించిందని చెప్తున్నారు. శృతి హాసన్ మంచి సింగర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ర్యామ్ సాంగ్స్ తో ఆడియన్స్ ని ఉరుతలూగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కమల్ కోసం నిర్మాణ సంస్థ అయిన ఆర్కేఎఫ్ఐ ప్రొడక్షన్స్ కి సంబంధించిన ఓ ప్రమోషనల్ సాంగ్ ని శృతి హాసన్ పాడగా దానిని లోకేష్ డైరెక్షన్ లో పిక్చరైజేషన్ చేస్తున్నారట. లోకేష్ సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. లియో సినిమా విషయంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని రజనీ సినిమాని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత ఖైదీ 2, రోలాక్స్, విక్రమ్ 2, లియో 2 సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి.